హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీస్ కిచెన్ ఈ రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో సాఫ్ట్ గా జ్యూసీగా ఉండే రసమలైని ఎలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం రసమలైని తయారు చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూడండి సేమ్ స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటుందో అలానే వస్తాయి ఎప్పుడైనా రసమలాయిలు తినాలనిపించినప్పుడు గానీ లేదా స్పెషల్ అకేషన్స్ అప్పుడు గానీ ఒకసారి ట్రై చేసి చూడండి బయట నుంచి కొన్నవే అనుకుంటారు మీరు చేసిన అసలు అనుకోరు అంత పర్ఫెక్ట్ గా ఉంటాయి సో లేట్ చేయకుండా సాఫ్ట్ గా జ్యూసీ గా ఉండే ఈ రసమలైని అలా తయారు చేసుకోవాలి చూద్దాము ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక కడాయిలో ఆవు పాలని రెండు లీటర్ల వరకు వేసుకోవాలి గేదె పాలతో తయారు చేసే రసమలాయలు కన్నా ఆవు పాలతో తయారు చేసిన రసమలాయిలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఈ నేను బయటే తీసుకున్నాను మీ దగ్గర ఆవు పాలు అవైలబుల్ లేకపోతే టెట్రా ప్యాక్ పాలు ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోవచ్చు మిల్క్ సాలిడ్స్ కాకుండా వర్జినల్ ఉన్నవి తీసుకోవాలి నెక్స్ట్ ఈ పాలని మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాల్సి ఉంటుంది పాలు తాగేటప్పుడు ఇలా గరితో కలిపినట్లయితే ఫామ్ అవకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా పాలు మరుగు పట్టిన తర్వాత కేవలం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుంటే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ మరిగించకండి జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఈ లోపు మనం ఒక గిన్నెలో గానీ లేదంటే ఒక కప్ లో గానీ పావు కప్పు నీళ్లు అలానే పావు కప్పు వెనిగర్ వేసుకోవాలి వినిగర్ ఎందులో కలుపుతూ ఉన్నప్పుడు స్టీల్ గిన్నెలో కలుపుకండి ప్లాస్టిక్ గానీ గ్లాస్ స్ లేదా ఇలా సిరామిక్ బౌల్లో కలుపుకోవాలి నీళ్లు వెనిగర్ ఇలా కలిసేట్టు స్పూన్ తో కలుపుకుని ఈ నీళ్ళని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ పాలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గరిటితో కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పాలు పూర్తిగా చల్లారి పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కేవలం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే కొద్దిగా ఈ పాలు వేడి తగ్గుతాయి నెక్స్ట్ ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత పాలు కొద్దిగా వేడి తగ్గుతాయి పాలు వేడి తగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కలుపుకున్న వెనిగర్ వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను తీసుకున్న వెనిగర్ నీళ్లు మూడు బ్యాచ్ల కింద వేస్తున్నాను ఒకసారి వేయకండి ఇలా మూడు బ్యాచ్ల కింద వేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా వెనిగర్ నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వెనిగర్ వాటర్ ని వేసుకోవాలి మధ్య మధ్యలో అర నిమిషం పాటు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది పాలు వేడిగా ఉండగా వెనిగర్ నీళ్లు వేసినట్లయితే రసమలాయిలు కొద్దిగా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు నిమ్మరసాన్ని వాటర్ లో కలుపుకున్న తర్వాత ఇలా పాలు కొద్దిగా చలారిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది నిమ్మరసం కన్నా వెనిగర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి వెనిగర్ తో అయితే రిజల్ట్స్ బాగుంటాయి పాలలో నీళ్ళు ఇలా పూర్తిగా సెపరేట్ అయిపోయిన తర్వాత ఈ నీళ్ళని వడబోసుకోవాల్సి ఉంటుంది ఏదైనా స్ట్రైన్ లో క్లాత్ ని గానీ లేదా ఇలా పల్చటి క్లాత్ ని వేసుకుని వడబోసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తో మిక్స్ చేసుకుని నార్మల్ నీళ్ళని వేసుకోవాలి ఈ పనీర్ ని ఇలా నీళ్లతో కడిగినట్లయితే వెనిగర్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలానే మనం పాలు విరగొట్టడానికి నిమ్మరసం వేసాం అనుకోండి ఇలా కడిగినట్లయితే ఆ పులుపు అనేది ఉండకుండా ఉంటుంది ఇలా నీళ్లు వేసి పనీర్ ని కడిగిన తర్వాత నీళ్లు లేకుండా బాగా పిండుకోవాలి ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా మొత్తం తీసేసేయాలి నెక్స్ట్ ఇలా తీసిన వాటర్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది ఈ వాటర్ ని మీరు కావాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు చపాతి పిండి కలపడానికి గానీ సూప్స్ ని తయారు చేసుకోవడానికి గానీ వాడుకోవచ్చు ఈ పనీర్ ని కాసేపు పక్కన పెట్టేసేయండి ఇలా కనీసం ఒక అరగంట సేపు అన్న కూడా పక్కన పెట్టుకోవాలి దీని పైన ఎటువంటి బరువు కూడా పెట్టవలసిన అవసరం లేదు నెక్స్ట్ రబడిని ప్రిపేర్ చేసుకుందాము రబడి కోసం ఒక కడాయిలో ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను వేసుకోవాలి ఇక్కడ మీరు ఆవు పాలని గాని గేదె పాలను గాని ఏమైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న గేదె పాలను వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ పాలు పావు లీటర్ వరకు తగ్గేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాల్సి ఉంటుంది ఒక గ్లాస్ పాలు తగ్గేంత వరకు మరిగించుకోవాలి పాలను అలాగే మరిగించినట్లయితే పైన తొలక అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా పాలను కలుపుతూ మరిగించుకోవాలి నెక్స్ట్ పావు లీటర్ వరకు పాలు తగ్గేంత వరకు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో పంచదారని వేసుకోవాలి ఇక్కడ నేను టూ థర్డ్ కప్ వరకు పంచదారని వేసుకుంటున్నాను టూ థర్డ్ కప్ అంటే హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పంచదార ఇలా వేసినట్లయితే స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది పంచదార వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే పటికి బెల్లా కూడా వేసుకోవచ్చు పంచదార వేసి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షన్ అండి మీకు కావాలంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇందులోనే పావు టీ స్పూన్ యాలికల పొడి అలానే ఫుడ్ కలర్ ని గానీ లేదంటే కుంకుమ పువ్వు గానీ వేసుకోవాలి లేదంటే పసుపును కూడా వేసుకోవచ్చు మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినా లేదంటే ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా కొద్దిగా పసుపును వేసుకోవాలి ఇక్కడ నేను కేసర్ ఫుడ్ కలర్ ని ఒక పింఛ్ వరకు వేసుకుంటున్నాను కేసర్ ఫుడ్ కలర్ గానీ లేదంటే లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ గానీ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పాలని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలు చిక్కబడేంత వరకు కూడా మరిగించాల్సి అవసరం లేదండి చిక్కగా మరిగించుకున్నారు మరిగించుకున్నారనుకోండి రస్మలైలు ఈ రబడిని పీల్చుకోవు సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది రబడీ అనేది ప్రిపేర్ అయిపోయింది రబడిని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకున్న పన్నీర్ ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ ఈ పన్నీర్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్క్రేపర్ తో గాని లేదంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా అరిచేత్తో గాని మెదుపుకోవాల్సి ఉంటుంది సో అరిచేత్తో అయితే మీకు ఈజీగా ఉంటుంది ఇలా కనీసం పదిహేను నిమిషాల పాటు చేసినట్లయితే ఈ పన్నీర్ సాఫ్ట్ గా అవుతుంది ఇలా చేయడం మీకు కష్టం అనుకుంటే మిక్సీ జార్ లో వేసుకుని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవచ్చు ఇది బాగా సాఫ్ట్ గా అయిపోవాలండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి ఈ పనీర్ లో వాటర్ శాతం అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇది ముద్దు ముద్దుగా ఉంటుంది అలా ముద్దుగా ఉన్నట్లయితే కార్న్ ఫ్లోర్ అనేది ఎక్కువ పడుతుంది సో మీరు పన్నీర్ తీసుకునేటప్పుడే వాటర్ లేకుండా తీసుకుని బాగా కలిపిన తర్వాత కేవలం ఒక టీ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్లోర్ వేసుకున్న తర్వాత కూడా మరొక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి మనం ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నట్లయితే ఇలా ఉండలు చేసుకునేటప్పుడు సెపరేట్ గా ఆయిల్ రాసుకోవాల్సిన అవసరం లేదండి ఇది అంగూరి రసమలై రెసిపీ కాబట్టి నేను చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను లేదా వడల్ షేప్ లో కూడా తయారు చేసుకోవచ్చు వీటిని చాలా చిన్న సైజ్ బాల్స్ కింద తయారు చేసుకోవాలి ఇవి పంచదార పాకంలో లో వేసుకున్న తర్వాత సైజ్ అనేది మూడింతలు అవుతుంది అందుకే చిన్న సైజ్ బాల్స్ కింద తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ బాల్స్ తయారు చేసే లోపు ఒక కడ లో హాఫ్ కప్ పంచదార నెక్స్ట్ ఒక లీటర్ వరకు నీళ్ళని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ అడ్జస్ట్ చేసుకుని మిగతా ఉండల్ని తయారు చేసుకోవాలి సో అన్నిటినీ కూడా ఇలా ఉండల్ని తయారు చేసుకున్న తర్వాత మరుగుతున్న పాకంలో వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో కనీసం పన్నెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా పంచదార పాకంలో కనీసం పన్నెండు నుంచి పదమూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో మరిగించుకోవాల్సి ఉంటుంది ఇలా మరుగుతూ ఉండగా అసలు మూత అనేది తీయకండి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇవి సైజ్ అనేవి పెద్దగా అవుతాయి ఆ టైంలో మూత తీసినట్లయితే ఇవి సరిగ్గా కుక్ అవ్వవు ఇవి లో ఫ్లేమ్ లో అలానే మీడియం ఫ్లేమ్ లో అసలు మరిగించకండి హై ఫ్లేమ్ లోనే మరిగించుకోవాల్సి ఉంటుంది కనీసం పన్నెండు నుంచి పదమూడు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రసగులాలు ఉడికించడానికి ఇలా పెద్ద కడాయిని తీసుకోవాలి ఓపెన్ కడాయిని తీసుకున్నట్లయితే ఇవి ఫ్రీగా కుక్ అవుతాయి నెక్స్ట్ వెంటనే ఒక బౌల్ లోకి ఐస్ వాటర్ ని తీసుకోవాలి ఒక లీటర్ వరకు ఐస్ వాటర్ ని వేసుకున్న తర్వాత అంటే కూలింగ్ వాటర్ ని వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న రసగుల్లాల్ని ఇందులో వేసుకోవాలి పాకంతో పాటు వేసుకోవాల్సిన అవసరం లేదండి రసగులాల్ని పాకం లేకుండా ఈ చల్లటి నీళ్ళలో వేసుకున్నట్లయితే రసగులాలు గట్టిగా కాకుండా సాఫ్ట్ గా స్పంజీగా వస్తాయి రసగులాల్ని ఇలా కనీసం ఐదు నిమిషాల పాటు చల్లటి నీళ్ళలో వదిలేసేయండి వేడిగా ఉన్న పాకంలో అలానే వదిలేసినట్లయితే రసగులాలు గుల్లగా స్పంజీగా రావు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెంటనే చల్లటి నీళ్ళలో వేసుకున్నట్లయితే ఇవి వెంటనే స్పంజీగా సాఫ్ట్ గా తయారైపోతాయి అలానే వేడి పాకంలోంచి వెంటనే చల్లటి నీళ్ళలో వేసినట్లయితే ఇవి చూడడానికి కూడా చాలా బ్రైట్ గా వైట్ కలర్ లో ఉంటాయి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చల్లటి నీళ్ళలో వేసినట్లయితే ఈ రసగుల్లాల్లో ఉన్న వాటర్ మొత్తం పిండి మళ్ళీ వాటర్ లో వేయండి వెంటనే అవి నార్మల్ సైజ్ కోచేస్తాయి ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది రసగుల్లాల్లో ఉన్న వాటర్ మొత్తం పిండిన తర్వాత మీకు చాలా చిన్నగా అయిపోతాయి మళ్ళీ వాటర్ లో వేసిన వెంటనే వాటర్ ని పీల్చుకుని సైజ్ మళ్ళీ నార్మల్ కోచేస్తాయి పాకంలో ఎక్కువసేపు ఉడికినా కూడా రసగుల్లాలు కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది రసగులాలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి అనేది నెక్స్ట్ ఈ రసగులాల్లో ఉన్న వాటర్ ని తీసేసి వెంటనే రబడీలో వేసుకోవాలి ఈ రబడి చలారిన తర్వాతనే రసగులాలు వేసుకోవాల్సి ఉంటుంది అలానే రసగులాల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మాత్రమే ఈ రబడీలో వేసుకోవాల్సి ఉంటుంది రసగులాలు చన్నీటిలో వేసి ఇలా రబడీలో వేసుకున్నట్లయితే రసమలయలు బాగా రబడిని పీల్చుకుంటాయి వీటిని కనీసం నాలుగు నుంచి ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఒక నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ వీడియోలో నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ ఈ రసమలాయి తయారు చేసి చూడండి చాలా స్పంజీగా పర్ఫెక్ట్ గా వస్తాయి సేమ్ స్వీట్ షాప్ లో ఎలా అయితే ఉంటాయో అలానే వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవచ్చు ఈ రసమలై రెసిపీ మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాంటి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్